జయ శ్రీరామ్ శ్లోకాస్ ఫ్రమ్ ద మహాభారత ఇది వినండి ఈ పాటికి విని విని మీకు సంస్కృతం మెల్మెలిగా రావాలి సుఖస్య దుఃఖస్ న కోపి దాత సుఖము దుఃఖము ఎవడు ఇవ్వడు నీకు నా కోపిది ఎవడో నీకు ఇచ్చేడు ఇవ్వడు సుఖము దుఃఖము సుఖస్య దుఃఖస్య న కోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష కుబుద్ధిరేష ఎవరో ఇస్తారని అనుకున్నామంటే నీ బుర్ర అనమాట అహం కరోమీతి అహం కరోమీతి వృధా అభిమాన స్వకర్మ సూత్రాఘ్రతితో హి లోకా అందరూ పాత మన కర్మలు మనం చేసిన పనులేనయ్యా వాటికే ఇవన్నీ ఏ సుఖదుఖాలు పూర్వం చేసుకున్న పుణ్యాలు పాపాల వల్లనే ఇవన్నీ లభిస్తూ ఉంటాయి అహం కరో మీది వృధా అభిమాన నేనేదో చేసేస్తున్నానని అనుకోకు దైవం కూడా ఉంది పైగా నువ్వు చేసుకున్న పూర్వకర్మల వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ఆ కృష్ణుడు పర్మిషన్ ఇస్తాడు అంతే సరే అనుభవించడా నాయన అని కృష్ణ భక్తిలో అనుకో నీకు కొంచెం శక్తి ఇస్తాడు వీటిని భరించడానికి పైగా ప్లగ్ అనుకో ప్రపంచం ప్లగ్ పీకేసి కృష్ణుడికి ప్లగ్ పెట్టు ఏ అంటే కృష్ణుడితో లింక్ అయిపో అప్పుడేమవుతుందంటే అన్నీ మాడి మసైపోతాయి అందుకే భగవద్గీతలో శ్లోకం అంటారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వ సర్వ పాపేభ్యో మా శుచహా ఎయిటీన్త్ చాప్టర్ సిక్స్టీ సిక్స్త్ శ్లోకం ఈ విధంగా కృష్ణుడికి కృష్ణ కృష్ణుడి యొక్క ఏజెంట్గా అయిపోయి లోకసంగ్రహం కోసం పనిచేసి ఏ కృష్ణుడి కోసం పనిచేసామనుకో కృష్ణా కార్పొరేషన్లో ఎంప్లాయీగా జాయిన్ అయిపోయామనుకో అప్పుడు ఇక్కడ ప్లగ్ పీకేసి అక్కడ ప్లగ్ పెడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి మళ్ళీ చదువుతా సుఖస్ దుఃఖస్య న కో దాత పరో దదాతీతి కుబుద్ధిరేష అహం కరోమీతి వృధాభిమాన స్వకర్మసూత్ర గ్రథితో హి లోకా జయ శ్రీరామ్